తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్రెడ్డితో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్కు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి సొంత గూటికి చేరుతుండడం సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గర్ వాపసీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అందుకు పార్టీ నేతలు సమిష్టిగా కృషి చేయాలని రాహుల్ గాంధీ అన్నట్లు నేతలు పేర్కొన్నారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అనే నినాదంలో పార్టీ నేతలు ముందుకెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కితో పాటు జూపల్లి కృష్ణారావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అరికెల నరసారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.